Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ను పెద్ద ఇరకాటంలో పెట్టిన బీజేపీ ఎలాగైనా జగన్ను సీఎం గద్దె నుంచి దింపాలని జనసేనాని పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఉన్నారు. అయితే అది తన ఒక్కడి వల్ల కాదని ఆయనకు తెలిసిపోయింది. 2014లో మాదిరిగా టీడీపీ బీజేపీతో పాటు తాను కూటమెక్కడితే తప్ప జగన్ను అధికారానికి దూరం చేయలేమని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో టీడీపీతో ఆయన ఓ అవగాహనకు వచ్చారు. ఇక బీజేపీని కూడా టీడీపీతో జతకట్టించే బాధ్యతను భుజాన ఎత్తుకున్నారు. ఇందులో భాగంగా పవన్కు బీజేపీ రాజకీయంగా ఓ టాస్క్ ఇచ్చింది. అదేంటంటే బీజేపీ వర్గాల ద్వారా అందిన కీలక సమాచార వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ అధిష్టానానికి పవన్కు మధ్య వారధిలా వ్యవహరించే నాయకుడు ఒక ఆయన బెంగళూరులో ఉంటారు. ఇటీవల ఆ నాయకుడిని పవన్ కళ్యాణ్ కలిశారు. ఎలాగైనా అమిత్ షాతో అపాయింట్మెంట్ ఇప్పించాలని పవన్ రిక్వెస్ట్ చేశారు. సదరు నాయకుడు పలు దఫాలు ప్రయత్నించగా చివరికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్మెంట్ దొరికింది. ఇదే 10,000 భావించిన పవన్ కళ్యాణ్ నడ్డాతో భేటీ అయ్యారు. జగన్ను గద్దె దించడంపై గట్టి వాదన వినిపించారు. టీడీపీతో జత కట్టాలని అభ్యర్థించారు. పవన్ చెప్పిందంతా విన్న నడ్డా పొత్తు సంగతి తర్వాత చూద్దామని, ముందు ఉమ్మడి కార్యక్రమాలపై దృష్టి సారించాలని, ఆ దిశగా పనిచేయాలని హితవు పలికారు. పవన్ నిరాశతో వెనుదిరిగారు. బెంగళూరు వెళ్లి సదరు నాయకుడితో మళ్లీ భేటీ అయ్యారు. ఈలోపు ఢిల్లీ నుంచి మధ్యవర్తిత్వం వహిస్తున్న నాయకుడికి వర్తమానం అందింది. పవన్ కోరుకుంటున్నట్లు టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి సిద్ధమని, ఓ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుందని బీజేపీ షరతు విధించింది. అదేంటంటే బీజేపీ పవన్ కూటమికి 2.5 ఏళ్ల సీఎం పదవి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరిస్తారా, ఒప్పించే బాధ్యతను పవన్ తీసుకోవాలని బీజేపీ అధిష్టానం సదరు నాయకుడు ద్వారా చెప్పించింది. బీజేపీ ఇచ్చిన షాక్తో పవన్కు నోటమాట రాలేదు. చంద్రబాబుతో మాట్లాడతానంటూ బెంగళూరు నుంచి చెవులు ఊపుకుంటూ పవన్ హైదరాబాద్కు వెళ్లిపోయినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ ఇచ్చిన టాస్క్ను పవన్ ఎంతమాత్రం నెరవేరుస్తారో చూడాలి. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేకే తనకు మెలికి పెట్టిందని పవన్ వాపోతున్నారని సమాచారం.